అంగన్వాడీ ఆశా వర్కర్స్, తర్వాత ఎలక్ట్రికల్ వర్కర్స్, తర్వాత సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, తర్వాత మున్సిపల్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా తమ న్యాయమైన కోరికల కోసం వాళ్ళ ఆందోళనలు ఉద్యమాలు చేస్తే వాళ్లపై తీవ్రమైన దమనకాండ, తీవ్రమైన నిర్బంధం ప్రయోగించారు. సిఐటియు నాయకత్వాన్ని, యూనియన్ల నాయకత్వాన్ని తీవ్ర నిర్బంధానికి గురిచేసి హౌస్ అరెస్టు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడాలు, విజయవాడలో ధర్నా చేయడానికి కూడా హక్కు లేకుండా, అవకాశం లేకుండా అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ విచక్షణారహితంగా అరెస్టులు చేయడాలు, ఇదంతా చాలా తీవ్రమైన పరిస్థితి. ఈ ప్రభుత్వం తీవ్రమైన నిరంకుశత్వానికి, నిర్బంధానికి ప్రజలకు గురి చేస్తుంది. ప్రజాస్వామిక హక్కుల్ని కాలు రాస్తుంది. ఉద్యోగులు, కార్మికుల యొక్క హక్కులు కోసం సిపిఎం పార్టీ నిలబడి వారికి అండగా ఉంది. అందుకు సిపిఎం పార్టీ నాయకులు కూడా నిర్బంధానికి గురి చేసి వాళ్ళని కూడా అరెస్టులు చేసింది. ఇటీవల జరిగిన సమ్మెలు, కార్మిక యూనియన్ల సమ్మెలే ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి, ఈ సమ్మెల పట్ల నిరంకుశ వైఖరిని మనం చూస్తున్నాం. అందుకు ఈ నిరంకుశ, ఈ పోకడలను మీరు విరమించుకోకపోతే రానున్న ఎన్నికల్లో కార్మికులు, ఉద్యోగులు, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, ఈ ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం నేర్పుతారని కూడా సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చింది. దీనివల్ల సన్నా సిన్నకారు రైతులకి, మధ్యతరగతి రైతులకి, అందరికీ చాలా ప్రమాదకరమైన చట్టం ఇది. బడుగు బలహీన వర్గాల్ని ఉద్ధరిస్తా అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద రైతులకి, మధ్యతరగతి రైతులకి చాలా నష్టదాయకమని ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం వల్ల భూమి సమస్య వస్తే పేద రైతులు, మధ్యతరగతి రైతులు వాళ్ళు అధికారులను ఆశ్రయించాల్సి వస్తుంది. కింది స్థాయిలో ఈ భూ వివాదాలని పరిష్కరించేదానికోసం ట్రిబ్యునల్ని పెట్టారు. వాళ్ళ వల్లనే, ఆ అధికారుల వల్లనే ఈ సమస్యలు వస్తుంటాయి. ఒకవేళ పక్కన సమస్య వస్తే ఈ అధికారులు లంచగొండలయ్యి సమస్య పరిష్కరించకుండా పేదలు చాలా ఇబ్బందులు పెడుతుంటారు కొంతమంది అధికారులు. మరి వాళ్ళ చేతుల్లోనే ఈ ట్రిబ్యునల్ అని పెట్టి వాళ్ళే వాళ్ళు భూస్వాములకు అనుకూలంగా ఈ తీర్పులు ఇస్తే ఈ పేదలు మెజిస్ట్రేట్ కోర్టులకి, సివిల్ కోర్ట్స్కి వెళ్ళేదానికి అవకాశం ఉండదు. ఈ చట్ట ప్రకారంగా వాళ్ళు హైకోర్టుకు పోవాలి, అంటే అమరావతిలో ఉన్న హైకోర్టుకు పోవాలి. అది ఎలా సాధ్యమైంది? కొన్ని భూములకైతే మామూలు 50 సెంట్లు ఎకరం భూమికి కూడా వివాదం వస్తే దాని రేటు కన్నా ఎక్కువ కోర్టు ఫీజులకి అయ్యే పరిస్థితి వస్తుంది. భూ వివాదానికి పరిష్కారం అవ్వకుండా అన్యాయం కూడా జరిగిపోతుంది. అందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ ప్రభుత్వం భూస్వాములకు అనుకూలంగా, అది లంచగొండి అధికార యంత్రాంగానికి అనుకూలంగా ఈ చట్టం తీసుకొచ్చింది. దీన్ని ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ, క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.